పచ్చడి చాలా మంచిదమ్మా. పచ్చడి చేస్తాను చూడండి, ఉల్లిడీలు పెడితే ఎట్ట చేస్తాను ఏంటో, తెచ్చేసి ఒక కాకు కోసేసి చక్కగా వేస్తాను నేను చూడండి. ఏం వేస్తాను దీంట్లో ఏం వేస్తాను చూడండి, అన్ని చూడండి అమ్మా, చూసి పెద్ద చూడండి అమ్మా, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. గంట కొట్టండి, కెమెరా ఉంటే పెట్టండి అమ్మా. మర్చిపోకుండా చూడండి, పొద్దున్న చాలా మంచిదమ్మా, వైద్యానికి కూడా చేస్తానికి మంచిది, తింటానికి కూడా మంచిది, జ్వరం ఉండాలో కాదు ఓ రకంగా వెళ్ళిపోతుంది నోట్లోకి. బాగా చూడండి అమ్మా, పచ్చడి చేస్తాకి వచ్చా చూడండి అమ్మా, ఎమ్మాగా ఉంటుంది, ఇది బాగుంటుంది, ఆకు వచ్చేసి చక్కగా ఉంటుంది. పుదీన పచ్చడి చేసి ఏమేమి వేస్తారు అన్నీ చూడండి, ఎట్ట చేస్తాం. కొంతమంది పచ్చిమిరపకాయలు చేయొచ్చు, కొంతమంది ఎండుమిరపకాయలు చేయొచ్చు. నేను ఎండుమిరపకాయలతో చేస్తానమ్మా, ఎండుమిరపకాయలు, మినపప్పు, మినపప్పు పొట్టున్న మినపప్పు వేస్తాను నేను, అది ఒక వెరైటీగా ఉంటుంది. మళ్ళీ పల్లీలు బాగా టేస్ట్గా ఉంటుంది అమ్మా, చూడండి అమ్మా. అమ్మా అన్నీ రెడీ చేసేసుకున్నాను, పొద్దున్న చక్కని నీళ్ళతో కడుగుతున్నాను శుభ్రంగా. ఇవో ధనియాలు, దీనికి కావాల్సిన పదార్థాలు, ధనియాలు, నిమ్మకాయ, చింతపండు, ఎల్లుల్లిపాయలు, పొట్టి తీయిన మినపప్పు అమ్మా, పొట్టి తీయిన మినపప్పు, ఎండుమిరపకాయలు, శనగగుళ్ళు, కొద్ది బెల్లం ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కానీ బాగుంటుంది ఏంటంటే నీళ్లు అప్లై చేయకుండా, నీళ్లు నిల్వ పోయకుండా ఉంటే, శుభ్రం నీరు కలవకుండా ఉంటే రెండు మూడు రోజులు అయినా ఉంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది అమ్మా. చేసేదాని కూడా చాలా బాగుంటుంది, ఎట్లా చేస్తాను చూడండి. ముందు పొయ్యలకి ఇచ్చి ఎండుమిరపకాయలు ఎన్ని వేయించుకుంటా, వేయించుకున్నాక అప్పుడు తర్వాత మళ్ళీ నూనెలో యాగు మగ్గనిస్తా, అప్పుడు నూరుతా చూడండి అమ్మా, పెద్ద పెడతా చూడండి, అప్పుడు రోటీ దొరుకుతా బాగా, అప్పుడు పెద్ద పెడతా చూడండి అమ్మా, ఎట్ట ఎట్ట చేస్తాను చూడండి. చక్కనా ఇవో ఎండుమిరపకాయలు తర్వాత నూనె పోస్తా, నూనె పోసిన తర్వాత ముందు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అప్పుడు అన్ని మొత్తం వేస్తా, ముందు ఎండుమిరపకాయలు అంటారు కదా అమ్మా. అదే పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, నేను ఎండుమిరపకాయలు ఇంకా చేసి బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు చాలా బాగుంటుంది, లేదా పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు. కొద్దిగా బట్ట నేను ఎండుమిరపకాయలతో చేస్తాను, ఎప్పుడు చేసిన ఎండుమిరపకాయలు చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో నూనె కూడా వేస్తాను నేను, నూనె చెనగుళ్ళు వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది. చూడండి అమ్మా ఏం వేస్తున్నాను అన్నీ చూడండి, మీరు నేను ఎక్కడ నోడుతున్నా చూడండి, నూనె తర్వాత అప్పుడు ఎంత అవుతుందో చూడండి, నూనె చూపిస్తాను చూడండి అమ్మా. చక్క వేయి ఈ మాదిరి వేపు ఉండాలి, తేలితేనే అక్కడ నలుచు. ఏవి కొద్దిగా ఏ చెనకాయ గుళ్ళు ఏగిన తర్వాత పొట్టు పొట్టున్న మనకు వేస్తా, చాలా బాగుంటుంది అమ్మా. ఏ చే తీరుంటే అన్నీ చాలా బాగుంటాయి అమ్మా. పెట్టున్నానమ్మా పొట్టి, ఇది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది దానికి, దానికి బాగుంటుంది అన్నమాట ఇది. అయితే జనాలు కూడా వేసేస్తా అబ్బా, టమాటాలు వస్తుంది చక్క అమ్మా, చేసుకుంటుంది అమ్మా, చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. మన కొత్తిమీర పప్పు, గుళ్ళు, ఈ నూనె తర్వాత వేస్తా, కొద్దిగా వేసిందా నూనె ఊరికి వేసి కదా, నూనె తర్వాత వేస్తా అబ్బా. నూనె వేస్తున్నామ్మా, తెల్ల నూనె చేస్తాను చేస్తా. అన్ని మొత్తం తీసేస్తున్నాయి, ఏంటి మొత్తం నువ్వు పక్కన వేస్తున్నావు చూడండి అబ్బా, చక్క వేయండి. నూనెలో చాలా మంచి చాలా చక్క నీళ్ళు పోయి కొడదమ్మా, ఉత్తి నూనెలోనే మగ్గాలి, ఉత్తి నూనెలోనే మగ్గాలి. అది నువ్వు చక్క కడిగి చేశాను, ఇది కడిగి శుభ్రంగా వేస్తా, చక్క మొక్కుతుంది. ఏదైనా తింటే ఆ వెంటనే మంచిది అంటగా అంతా మంచిది, ఆరోగ్యంగా ఉంటుందా చాలా మంచిది. నీళ్ళు మట్టి పోయి మాట అమ్మా, అక్కడ నూనెలో మగ్గాలి, ఇదంత పోయాను.
నేను సరిపడ మూట పెట్టేస్తాను, అక్కడ చిన్న తెగ మీద అదే మూట ఏమా చూడండి. ఇంతలో రోజులు రోజులు కడుక్కుంటే వెళ్తున్నా ఎన్ని నోటానికి పోయిందమ్మా కట్టేస్తుంది కా. చూసారా నీళ్ళు లాగా చక్కగా ఉండి నూనె చక్క మగ్గింది చక్కగా కట్టేస్తున్నా అమ్మా. అక్కడ దీంట్లో ఉప్పు దొంతం అని దీంట్లో వేస్తాను నేను యాద బేకేస్తాను ఏరేస్తారు పిల్లలకు మంచిదని దీంట్లో వేస్తా యాద మామూలుగా ఏరేస్తారు కరిగిపోయి తింటారు అది చక్క ఉడికిపోయిందమ్మా చక్క చేస్తున్నాను చూడండి. ముందు ఎనిమిది చేస్తున్నా ఎనిమిది కాదు అన్నీ మొత్తం దీంట్లో అన్నీ మొత్తం వేసేదమ్మా ధనియాలు శనగగుళ్ళు నూనెలు అన్నీ మొత్తం వేసాను చాలా బాగుంది మినపప్పు పొట్టున్న మినపప్పు వేసాను రుచిగా ఉంటుంది. ముందు ఎనిమిది కాదు వేసే దొరుకుతా కొద్దిగా బెల్లం ముక్కడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందమ్మా. తినేవాళ్ళు తిన్నవాళ్ళు ఉంటే అక్కర్లేదు అనుకో తినేవాళ్ళు బెల్లం ముక్క వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అమ్మా. ఉప్పు కూడా వేస్తా ఉప్పు వేస్తేనే ఎనిమిది కొన్ని నలుగుతాయి చక్కగా నలుగుతున్నాయి చూసారా. ఆహా ఎమాగా ఉంటుందమ్మా ఇది చాలా బాగుంటుందమ్మా. పొద్దున పచ్చడి అంటే మాటలు కాదు చాలా జ్వరం పడిన వాళ్ళకి ఆలకే ఏలకే ఒంటికి ఆరోగ్యం మంచిది అన్నిటికీ మంచిది ఏమా. కానీ బాగా దంచాలి రోడ్డు పచ్చడే బాగా రోడ్లోనే దంచే అమ్మ చేసుకోవాల్సింది పొద్దున ఎదురు పచ్చారు కదా వేస్తున్నా ఈ పప్పు దింట్లో వేస్తున్నా చూడండి అమ్మ. చక్క నలపట్టాలి నీ దంతులోనే ఉంటుంది చక్కగా ఆహా వాసన మట్టికి జనాలు వేసాం కదా మంచి వాసన సువాసన వచ్చేస్తున్నాయి బాగా. జీలకర్ర ఎల్లుల్లిపాయ అమ్మా బెల్లం ముక్క చేసే మెత్తగా నూరాలి చింతపండు బెల్లం ముక్క అక్క మీకు తీపి కావాలంటే వేసుకోండి అక్కర్లేదంటే బెల్లం ముక్క అక్కర్లేదమ్మా ఘాటు కావాలంటే. నేను మరి కంపల్సరీ బెల్లం ముక్క వేస్తా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఇంకొక కూడా వేసుకోవచ్చు ఉంటే నేను ఇంకా వేయను బెల్లం ముక్క వేస్తా కానీ ఇంకొక కూడా వేసుకోవచ్చు చక్క నలిగిపోయింది. ఆహా గుమ్మగుమ్మలాడిపోతుంది అబ్బా అబ్బా చాలా బాగుందమ్మా. బెల్లం ముక్క జంకాడు తీసిగా ఇప్పుడు చేసేస్తున్నా చక్క నూనె మట్టి తగలనే మాకున్నాను చక్క నీకైతే రెండు రోజులు నిల్వ కూడా ఉంటుంది నీళ్ళు తగలనేకూడదు రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది. ఇద్దరు పొద్దున పోయిన 10 రూపాయలు కట్టించేవాడు ఇప్పుడు ఇది కూడా పెరిగిపోయినా తుఫానుమానంగా వానుమానంగా ఇది కూడా పోట్లేదు కట్టే 20 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆహా అదే పక్క కూడా దీంతో వేస్తా కదా నలుపుకొస్తున్నా కదా అది ఆకులో ఇంకా కనపడుతుంది చక్క నలిగిపోతుంది చక్క నలిగిపోయింది తీసేస్తున్నా వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది అన్నీ వేసాం కదా నూనెలు పుట్టినాలు వేసాం కదా అబ్బా
ఎట్లా ఉందని చెప్పన్నా మరి. ఆహా, దీంట్లో కన్నా కొద్దిగా రాగి సంగతి పెట్టుకుని దీంట్లో కాంబినేషన్. ఆహా, చూసారా ఎట్లా ఉందో? చూడనమ్మ, రాగి సంగతి పెట్టుకుని తింటే అమ్మా ఏముందని చెప్పండి. పిల్లలు క్యారేజీలో కానీ ఇడ్లీలో కానీ అట్టులో కానీ గప్పుకుని గప్పుకుని లేదా వేయచ్చు, గప్పుకుని చేసుకోండి అమ్మా. అమ్మ చేసుకోండి, ఒంటికి ఆరోగ్యం చాలా మంచిది అమ్మా, చేసుకోండి. రోల్ కూడా చుడతా శుభ్రంగా చెప్పే కదా అమ్మ, ఏం పాను నేను రోల్ మట్టి కంపల్సరీ చుడతా రోడ్ పచ్చ చేసినప్పుడు. ఇవన్నీ మొత్తం చుడిచేసి ఏం పానున్నమ్మా, మొత్తం చూసేసి తల ముద్ద పెడతా ఆడవాళ్ళకి, మా కోళ్ళకి, మీ పిన్నికి, అందరికి పెడతా. ఏ క్లాస్ కొంటున్నా, చాలా బాగుందమ్మా. తల ముద్ద పెట్టారు వాళ్ళ మా కోళ్ళకి. ఏ మీ పిన్నరా, పొద్దున్న పచ్చ చేసాకమ్మా కలుపు తెస్తున్నా, చక్క కమ్మగా ఉంటుందమ్మా. పొద్దున్న దేనికైనా సరే నిన్న బెండకాయ వంకాయను అతిగా పులిపి పెట్టా, కమ్మన వస్తుంది వస్తుంది. పొద్దున్న పరిస్థితి చాలా బాగుందమ్మా, చాలా ఎంత నచ్చు.